హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. పురాణాల ప్రకారం దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది. అంతేకాదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడుతుంది. కేవలం సానుకూల శక్తినే ప్రవహింపచేస్తుంది. అందుకే దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు. కార్తీక మాసంలో ఎప్పుడు దీపం వెలిగించాలి, ఏ రకమైన దీపాలను వెలిగించాలి, దీపాలను నూనె లేదా నెయ్యి దేనితో వెలిగించాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం దీపారాధన కేవలం మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే జ్యోతిని వెలిగించాలి. ఎందుకంటే మన శరీరం పంచభూతాలకు లోబడి ఉంటుంది. ప్రమిద కూడా మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది. అంతేకాదు దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పరిగణిస్తారు. ఇక దీపారాధన చేసే సమయంలో మనలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. చాలామంది దీపాన్ని వెలిగించే ముందు ప్రమిదలో ఒత్తి వేసి ఆ తర్వాత నూనె లేదా నెయ్యిని పోస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా దీపాన్ని వెలిగించడానికి ముందే నూనె లేదా నెయ్యి వేసి ఆ తర్వాత ఒత్తులను వేయాలి. ఇక అలాగే స్టీల్ పాత్రల్లో దీపాన్ని ఎప్పుడూ వెలిగించవద్దు. అలాగే మరో నియమం ఏంటంటే దీపాన్ని వెలిగించే సమయంలో అన్ని దీపాలను అగ్గిపుల్లలతో వెలిగించకూడదు. ముందుగా ఒక దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఆ దీపం నుండి మరో దీపాన్ని వెలిగించాలి. అదే ఒక ఏకహారతిని ప్రత్యేకంగా ముందుగా వెలిగించి ఆ వెలుగుతున్న జ్యోతి ద్వారానే అన్ని దీపాలను వెలిగించాలి. దీపారాధన ఎవరు చేయాలి అనే అనుమానం కూడా మనకి కలుగుతూ ఉంటుంది. ఇక దీపారాధనను ఎక్కువగా స్త్రీలే చేయాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. కుందుల దీపాలను వెలిగించేవారు అందులో 5 ఒత్తులు ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఒక్కో ఒత్తికి ఒక్కో అర్థం ఉంది. తొలి వత్తి భర్తకు తమ పిల్లల సంక్షేమం కోసం, 2వ వత్తి కుటుంబ సభ్యుల క్షేమం కోసం, 3వ వత్తి సోదర సోదరీమణుల క్షేమం కోసం, 4వ వత్తి ధర్మానికి ప్రతీకగా, ఇక 5వ వత్తి తమ వంశ పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు. అలాగే సాధారణ దీపాల్లో దీపారాధన చేసేవారు తప్పనిసరిగా 2 వత్తులు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం లభిస్తుంది. దుష్టశక్తుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. పసుపు రంగు బట్టలను ధరించి దీపారాధన చేయడం వల్ల జ్వరము, ఉదర వ్యాధులు, కామెర్ల రోగం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక దీపాలను ఏ సమయంలో వెలిగించాలి అని చూసినట్లయితే కార్తీక మాసంలో ముఖ్యంగా దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు. కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం సమయం అంటే సంధ్యావేళలో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని మన పండితులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకే సాయంత్రం 6 తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. లేదంటే సూర్యోదయ సమయంలో దీపారాధన చేయడం ఉత్తమోత్తమం.